Yes, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఏమండి సార్. బాగుందండి. ఏంటి జియోగ్రఫీ బాగుంది బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారు అనుకోండి. ఓకే. కామరాజు. ఆ ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు. అది అది మెట్ల మీద నడిచొస్తుంటే అరటి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుటి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కార్యక్రమానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు 20. ఎందుకు మామయ్య వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. వాళ్ళ నొప్పులు పుట్టి చస్తున్నాను. మామావ నన్ను నడిచరమంటే నువ్వెందుకురా నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? ఎందుకు సార్ కొడతారు? అరే నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హాంగర్ కి చొక్కా తెలిసిన నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాగి తలకాయ ఏంట్రా? ఇది చేతులా అట్టగడలరా? అరే ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంతా ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? చస్తాను. ఐదు సార్లు కొడతారు? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? అమితాబ్ బచ్చన్. అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఏమి నడకరా, ఆగరా. ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్? నువ్వు ఇండియాకే రాంగ్ నంబర్ రా. ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల అనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే. అయ్యి బాబోయ్, 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఒరే ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పేవడిస్తాడరా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. అమ్మ స్వప్న ఇలారా. ఏంటి? చూడమ్మా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది వీళ్ళ అబ్బాయి. డాడీ నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్ నీకు జన్మించిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేను ఉన్నాను, అమ్మ ఉంది, అక్క ఉంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకు చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్క ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం చేశాను. మేనల్ నుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడు వస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. అతను ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాలు నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. నాకు కావాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమింగ్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ బాలు? యా. గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు? నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన యంగ్ ఫెలో నువ్వేనన్నమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్ళి, లేదా గుడ్ బాయ్. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి.
भवती बिछावन देही ఏంటది ఈ రోజు జాతీయ మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్ గుడ్ మళ్ళీ అదే ప్రశ్న నీకు జాతీయ గీతం వచ్చా ఇదేం టెస్ట్ అండి బాబు జాతీయ గీతం అంటే వందే మాత్రమే జనగణమన చూడు బాలు జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు దేశాన్ని ప్రేమించలేనివాడు దేన్ని ప్రేమించలేడు ఆఖరికి భార్యను కూడా సారీ సార్ జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు మీ కోసం నేను పాడతాను కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్లా పాడాలి ఇదేదో వెరైటీ ఫిట్టింగ్ పెడుతున్నాడేంటి గుడ్ కమ్ ఆన్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూడు అంకెలు లెక్క పెడతాను మీరందరూ లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి రెడీ 1 2 3 మొదటి పరీక్షలో నెగ్గావు ఇక నీకు రెండో టెస్ట్ నాతో రా ఊరిని దుంపదగ మావైన పుట్లో పడేసావుగా రెండో టెస్ట్ అంటాడు అదెక్కడా గుడ్ మార్నింగ్ సమరంజీ హలో మేజర్ వాట్ ఏ సర్ప్రైజ్ టేక్ అవర్ సీట్ బాలు డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ హలో ఈ విషయానికి వస్తే మా పెద్దల్లుడికి పెళ్ళై పదేళ్ళైనా ఇంతవరకు పిల్లలేరు కదా అదే తప్పు మా రెండో అల్లుడి విషయంలో కూడా జరగకూడదని ఇది దారుణం కావచ్చు కానీ ఇదే నా రెండో టెస్ట్ ఇదేంటి ఇచ్చండి బాబు పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా పిల్లల్ని కంటాడంటే ఎట్లా ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మోహన్ గారు ఇలా చేయలేదు అదే నా స్పెషాలిటీ సమరం గారు ఒక్కసారి మావని టెస్ట్ చేస్తారా ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా ఊపిరా నేను కంగారు పడాను కదండి తీసుకోండి గాలి తీస్తూనే ఉన్నాను కదండి ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు ప్యాంటు ఓహో కంగ్రాచులేషన్స్ నువ్వు తాత కాబోతున్నావు వాట్ అదేనయ్యా నీకు తాత అయ్యే అవకాశం ఉందంటున్నా థ్యాంక్ యూ సమరంజీ థ్యాంక్ యూ ఇంకేమయ్యా అల్లుడు ఎంత పెద్ద ఐఎస్ఐ ముద్రపడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు అర్జెంటుగా మీ నాన్నగారికి చెప్పే ముహూర్తాలు పెట్టించేద్దాం మంచి పట్టిని పెట్టాడు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చారు ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది నిజమేనండి మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు ఏమిటి జాతిపిత నెహ్రూనా సారీ స్లిప్ ఆఫ్ టంగ్ కందుకూరి ప్రకాశం పంతులు వాట్ అయ్యో అయ్యగారు జాతిపిత మహాత్మా గాంధీజీ చూసారా మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ నేను నా కొడుక్కే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను ఇంకా మన పాయింట్కి వస్తే బెటరేమో నాకు వరకట్నం అంటే పరమాశయం కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు ఉరి తీయాలండి నాకు అంతే కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి ఊరుకనే ఎందుకంత ఆవేశపడతారు నేను నా 50 పైసలు కట్నం తీసుకుని సరేనా నోరు మూసుకుని కూర్చోండి కట్నంగా నేను ఒక రూపాయి ఇవ్వను కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా అంతే కదా అంటే నాకు చాలా ఆస్తులున్నాయిలేండి అదేమిటి వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు ఏమిటానండి అది వాళ్ళ అలవాటు అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలాసార్లు సాయం చేశాను ఈ నలుగురు కూడా అదే బాబుతో ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశారో నాకే గుర్తులేదు కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు మీరు నిజంగా చాలా గొప్పవాడు మీలాంటి వాళ్ళతో వ్యయం అందుకోవడం ఇట్స్ మై లక్ లేదు ఆ మాటకు వస్తే అదృష్టం నాది కాకపోతే నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దండి మీకే ఖర్చులకు కోటి రూపాయలు ఎదిరిస్తాను
పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. అలా జరగడానికి వీల్లేదు. కోటి రూపాయలు నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తాను అన్నానా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున కోటి రూపాయలు మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. ఆహార రోజుల పండక్కి కోటి రూపాయలు నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే. మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, అయితే అదొకటే కాదు. అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా కోటి రూపాయల ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ. మరి ఇంకా ఆలస్యానికి శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కనిచేద్దాం. పనైపోతుంది. ఆహా, తెగ మురిసిపోతున్నారు. ఏంటి విశేషం? ఇన్నాళ్ళు ఈ గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను. ఇహ చూసుకో గాంధారి, నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను. సంవత్సరం తిరక ముందే పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు. అందుకే నా కర్మ ఇలా తగలడింది. కనీసం సుఖంగా నిద్రపోతాను. ఆ లైట్ ఆఫ్ చేసి బయట గెలి చదువుకోండి. గుడ్ నైట్. ఓకే, పడుకో గాంధారి. ఒక గంట బయటకు వెళ్తాను, ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను. నీ తలరాత మారుస్తాను. మావా, డబ్బులు రెడీ చేసుకో. ఓహో,